ఆటాడుకుందాం రా ఆడడానికి వచ్చేస్తున్నారు నలుగురు కత్తి లాంటి స్టూడెంట్స్ కమ్ ఆన్ ఆల్రైట్ సో రామలయ్య టీం నుంచి వచ్చేస్తున్నారు నలుగురు రండి 1 2 3 4 ఏం చేస్తున్నావు చెప్పి చేయరా ఆడాళ్ళు ఉన్నారా నీ పిండం బెట్ట సంక్రాంతి రోజు నీ మొల్తార్తెకి పోను నీ పెళ్ళం పక్కింటోడు పని మనిషితో లేచి పోను మనకన్నా పొడిచే మొనగాడే ప్రతి గంట కొలిచే ప్రేమికుడు ఇగో ఇదే పాటకి అద్రిపోయి స్టెప్ వేయాలంటే మావడేస్తాడు భరత్ ఒకసారి ఒక స్టెప్ వాడు ఏం చేస్తాడో నువ్వు అదే చేయరా వాడికంటే బాగా మనం చేద్దాం రెడీ మనకన్నా పొడిచే మొనగాడే రేడంబు ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడంబు మన చెయ్యే పడితే నన్ను నువ్వే పిడిచే అవకాశం రాడంబు ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలి ఇదే స్టెప్ ఇదే మ్యూజిక్ కి మా చిన్న చేస్తాడు చిన్న మనకన్నా పొడిచే మొనగాడే ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడంబో మన చెయ్యి పడితే అది నీకే వేలంబో నన్ను నువ్వు పిడిచే అవకాశం రాదంబో ఎన్నెన్నెన్నో ఊహ టాపిక్ ఏమిటంటే టేబుల్స్ అన్నమాట సో 2 1 2 3 1 3 అలాగా సో ఐల్ స్టార్ట్ విత్ యు రెడీ 2 3 6 1 1 1 అరే వీడు ఏ కాలేజ్ లో టాపర్ రా నేను ఈడే కరెక్ట్ అరే ఇట్లాను అది జరగండి అమ్మా అది జరగండి ఈ 7 టేబుల్ చెప్పరా 7 7 7 2 14 7 3 8 21 7 4 ఒరే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ నువ్వు అవును ఓవా 7 టేబుల్ చెప్పరా మెల్ల చెప్పు తొందర ఏం లేదు 7 1 7 7 2 14 7 3 21 7 4 7 4 28 7 5 35 7 6 7 2 7 7 sorry 7 7 48 7 9 ఏ ఇయర్ రా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎంత 80%
ఓకే స్టార్ట్ 9 9 81 9 9 81 5 5 25 9 9 81 5 5 25 67 42 9 9 81 5 5 25 67 42 8 8 64 నాకెందుకో పండగ కాబట్టి నువ్వు అట్లా ఉట్టిగ్నే నిల్చుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. అందుకే మార్చేద్దాం. అవును నేను చెప్తా. ఆగు ఆగు టాపర్ నే మార్చేద్దాం. టాపర్ ప్లేస్ లో నువ్వు కూర్చో. లెట్స్ గో లెట్స్ గో పండగడు ఆట కొట్టాడే సంతకడ బేట కొట్టాడే నందర్ద నేను కూర్చుంటా. ఎందుకు నువ్వు నన్ను కొట్టొచ్చు? అవునా? లవ్రా అయితే ఇస్తా చూడు. ఇప్పుడు ఇప్పుడు చూడు మా టీం ఎట్లాడుతుంది. హలో, సో మీకోసం నేను టాపిక్ మారుస్తున్నాను. టేబుల్స్ కాదు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, అట్లా మీరు స్టార్ట్ చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ ఫర్ ఏరోప్లేన్, ఏ ఫర్ ఏరోప్లేన్, బి ఫర్ బెరోప్లేన్. ఓకే, సో నీకోసం ఒక ఆఫర్, ఇందాక సీఫర్ కట్ డ్రైయర్ అని అన్నాడు కాబట్టి మీరు ఇప్పటి నుంచి విచిత్రమైన పేర్లు. ఇప్పుడు సీఫర్ కట్ డ్రైయర్, ఏ ఫర్ అడుక్కు తినే డబ్బా, ఎఫ్ ఫర్ ఫాల్తు దానా, జీఫర్ గలీజ్. ఇంతటితో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మేము ఆడతాము, వాళ్ళు కొడతారు, చూసేద్దాం. ఓకే, సో మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మేము రెడీ. సంక్రాంతి పూట ఏంటి టాపిక్ అనుకోకుండా సరదాగా తిట్టుకుందాం. ఓకేనా? వెరైటీగా ఇటు నుంచి అట్లా అట్ల నుంచి రావాలి. అప్పుడు 1 పాయింట్ రెడీ, యాక్షన్. ఫస్ట్ నీ పిల్లం చచ్చిపోను, నీ పిల్లం చచ్చిపోను, వచ్చి మరి పోను. అరే ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది రా, కొట్టండి ఇప్పుడు కొట్టండి. నువ్వు ఏందమ్మా బూజు దులుపుతున్నావా? ఆమె టచ్ కూడా చేయట్లేదు, బూజు దులుపుతుంది వెనకాల నుంచి. మంచి యాక్ట్రెస్ రా నీ, కాబోయే ఎవరో గానీ అసలు టచ్ కూడా చేయలేదు. ఏమన్నా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా రా? ఏం చేయకముందే బా అని ఇస్తుందంటే రేపటి రోజు. నీ పిల్లం పక్కనంతా లేచిపోను. ఎన్నిసార్లు చెప్తావు ఇది? నీ పిల్లం ఉన్నంత వరకు చెప్తాడు, నీ పిల్లం ఉన్నంత వరకు చెప్తాడు. నీకు అపెండిక్స్ ఆపరేషన్ గాను, నీకు అపెండిక్స్ ఆపరేషన్ గాను, నీకు పైల్స్ గాను, నీకు అపెండిక్స్ ఆపరేషన్ గాను, నీకు పైల్స్ గాను, ఫాల్తుగా. నీకు అపెండిక్స్ ఆపరేషన్ గాను, ఫైల్స్ గాను, ఫాల్తుగా, మెంటల్ మొహమాడ. నీకు అపెండిక్స్ ఆపరేషన్ గాను, ఫాల్తుగా, మెంటల్ ఓడా. లాస్ట్ అపాయింట్ చేసి సీపీకి పెట్టచ్చు. మాకు అర్థమైంది.
అర్థమైందిలే, నీకోసమే ఇస్తున్నాడు అంట అక్క పాటలు అప్పటి నుంచి. అదే అదే అందరికి అర్థమైంది, ఆయనకు తప్ప. అబ్బాయి అయితే మొగుడు అయితే అట్లా కాదు, పాటలు వేసుడు కాదు, వచ్చి నన్ను ఇక్కడ నుంచి తీసుకుపో అని చెప్పి. నువ్వు నిజంగా ప్రేమిస్తాం కొడుతుంటే నువ్వు చూసుకుంటావా, సాంగ్స్ పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తున్నావు, ఇక్కడికి రా, వచ్చి తీసుకుపోయమని. అది కూడా పేరెంట్ అని పిలిచాడు, పిలిచింది. లైట్లు ఆఫ్ ఎందుకు చేసినావు రా, లైట్స్ ఆన్ చేయి. దమ్ము అంటే లైట్లు ఆఫ్ ఆన్ చేసి. దరిదాటి మురకలు వేసే ఏనది కైనా తెలిసిందే, ఈ మురవటి పెంచిన తులిచిన ఏదంటే, చిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందే, కళలకు తులిపి ఏదంటే. ఏ వెనుక దాచుకున్నది ఎప్పుడు సోఫ వెనుక చూడండి అక్క, కుండలు మనకు తెలియకుండా స్టేజ్ కి బుక్క పెట్టి కిందకి తీసుకెళ్ళాడా, నువ్వు ఆడుతున్నావు. సరే అయితే నేను ఆ బుజ్జమ్మ కోసం దెబ్బలు తినడానికి కూడా రెడీ, కొట్టండి రా. నేను ఓడగొడతా ఇప్పుడు చూడు. పతక నేర్చిన చాటు గాటని అర్థం అయ్యిందా అసలు. ఎదవ సచ్చినోడా, ఎదవ సచ్చినోడా. పెళ్లిలో నీ పిల్లం పక్కనతో లేచిపోను, పెళ్లిలో నీ పిల్లం పక్కనతో లేచిపోను, పెళ్లిలో నీ పిల్లం లేచిపోను, పెళ్లిలో నీ పిల్లం పక్కనతో లేచిపోను, పెళ్లిలో నీ పిల్లం లేచిపోను, పెళ్లిలో వద్దు. ఇప్పుడు పెళ్లి తీసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నాలుగు కలిపి. నువ్వు బాత్రూమ్ లో ఇరికిపోను, నువ్వు బాత్రూమ్ లో ఇరికిపోను, బాత్రూమ్ లో నీకు నీళ్లు రాకపోను, బాత్రూమ్ లో నువ్వు ఇరికిపోను, బాత్రూమ్ లో నీళ్లు రాకపోను, నువ్వు బాత్రూమ్ అంతా అయిపోయినాక నీళ్లు దొరకకపోను, బాత్రూమ్ లో నీళ్లు రాకపోను, అంతా అయిపోయినాక నీళ్లు దొరకకపోను, చెప్పరా. బాత్రూమ్ లో ఇరికిపోను, మార్పిడి అయింది ఇక్కడ. ఇప్పటిదాకా మొగోడు ఉండే కదా, ఎందుకు పంపించినావు? ఓ పెళ్లి చూపులు అయిపోయింది, అడ పంపించేసినావు. సో ఈ కథ ఇట్లా కొనసాగింది కాబట్టి ఈ రౌండ్ ఇక్కడికే ఆపేద్దాం అని అనుకున్నాం మేము. సో ఇంతటితో ఈ రౌండ్ పూర్తయిపోయి ఎవరికి మార్క్స్ రాలేవు, బట్ నెక్స్ట్ రౌండ్ లో ఐఎమ్ షూర్ ఎవరికో ఒకరికి వస్తుంది.